అనుకోని కళ నీ ముందు తెర రూపంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా కష్టపడి నీ వెనకాతల నిలబడి నిన్ను తెర ముందుకు తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అన్న. అండ్ సినిమా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టేస్టింగ్ ఇట్స్ సక్సెస్ ఎట్ ది వెరీ అవుట్ సెట్. సో ఇది అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది, యూ బికెమ్ ఫేమస్ విత్ టైటిల్ అండ్ ది ప్రీమియర్స్ అండ్ ది బజ్. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మహేష్ బాబు సినిమావే నువ్వు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయిన ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళందరూ కూడా నీకు వెన్ను కాసి వెనకాతలు నిలబడి ఆ కథను తయారు చేయడం కానీ ఆ కథకి ఒక నెరేటివ్ ఇంట్రెస్ట్ని తీసుకురావడంలో వాళ్ళు మీకు బాగా సపోర్ట్ అయ్యారు యాజ్ దే టోల్డ్ అస్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ చేయడానికి నీ కెపాసిటీస్ అంటే మహేష్ బాబు ఇమేజ్ అవతల ఈ సినిమాకి వచ్చే సక్సెస్ వీటి మధ్యలో నెక్స్ట్ స్క్రిప్ట్ని తయారు చేయడానికి నీ కెపాసిటీస్ సరిపోతాయి? నెక్స్ట్ కూడా మేము కలిసే చేస్తున్నాం. ఓకే, నో నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్క్రిప్ట్ ఫ్రమ్ హిస్ థాట్. నేను ఫస్ట్ సినిమా కన్నా చాలా సూపర్ ఎక్సైటెడ్, ఇంకా సెకండ్ సినిమాకు ఉన్నా. దానికి మహేష్ బాబు అన్న మాతో యాడ్ అయినందుకు చాలా ఆనందంగా, అందుకే అడుగుతున్నాను నేను. ఎస్, ఇది ఆనందం కాదు, చాలా హెవీ బాధ్యత. ఎస్, నాకు కొన్ని సీన్లు చెప్పాడు ఆల్రెడీ ఆ సినిమాది. ఓకే, అసలు అది వేరే లెవెల్ ఉంటుంది, అది యూత్ సినిమానే. అసలు మీరు అది ఇమాజిన్ చేయలేరు అమ్మా. నాకు మొన్న చెప్తుంటే, నిజంగా చెప్తున్నా, అన్నపూర్ణ స్టూడియోస్లో రాత్రి 3 గంటలకి టెరెస్ మీద చెప్పాడు. కింద ప్రీమియర్ టెస్టింగ్ జరుగుతుంది డీసీపీ, మేము పైన కూర్చున్నాం. నాకు నిజంగా గూజ్ బంప్స్ వస్తుండే చెప్తుంటే, వింటుంటే ఒక్కొక్క సీన్. అంటే ఆ నెక్స్ట్ సినిమాకి అయితే అసలు వేరే ఉంది, అది అసలు వేరే ఫైర్ ఉంటుంది. నాకైతే 10 సీన్లు ఏమో చెప్పిండు, ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్ 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 అని ఇట్లా సిక్స్లా ఉన్నాయి. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ దాని. ఆ పిక్చర్లో కూడా నువ్వే లీడ్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటా నేను. చూద్దాం సార్ ఈ సినిమా ఫస్ట్ ఫోకస్ అంతా అయిపోయింది, సినిమా సక్సెస్ అయిపోయింది సార్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ చాప్టర్. ఇప్పుడు మీకు వచ్చిన బజ్ కానీ లేకపోతే ఆ అబ్బాయి మాట్లాడుతున్న మాటలు కానీ ఆల్రెడీ ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ వేవ్స్ అరౌండ్ ఇట్. అది అందుకనే నేను నెక్స్ట్ అంత బ్లెస్సింగ్ సార్, అందరు బ్లెస్సింగ్స్. నిన్న పొద్దున్న మేము వర్గల్ సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళాం అందరం, సరస్వతీదేవి టెంపుల్, సరస్వతీదేవి బ్లెస్సింగ్స్. నిన్న రాత్రి 200 మంది పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ ఆఫ్ మా డెబ్యూటాన్స్ అందరు బ్లెస్సింగ్సే ఇవి సార్, నిజంగా చెప్తున్నా. అంటే చాలా బోరింగ్ ఉండొచ్చు ఈ ఆన్సర్, కానీ నిజంగా అలా దీవెనలే మాకు ముందుకు తీసుకెళ్తున్నాయి. బోరింగ్ ఏ ఉంది, మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ కదా మీరు చెప్తున్నారు, ఇట్ ఇస్ నాట్ ఫిక్షన్ కదా. అంటే కొంచెం ఫిలాసఫికల్గా ఉండొచ్చు, కానీ నిజంగా అంటే ఐ డోంట్ నో బెటర్. అంటే అందగా మిరకిల్, ఈ మిరకిల్ ఎందుకు జరుగుతుందో ఎవరన్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నాకు అర్థమైతే లేదు మాకు ఎందుకు జరుగుతుందో ఇంత ఇంత మంచి థింగ్. స్టిల్ యూ ఫీల్ ఇట్స్ ఎ మిరకిల్ అండి, ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ లాట్ ఆఫ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ, లాట్ ఆఫ్ ఎంపిరికల్. 100% మిరకిల్ సార్, 100%. అంటే ఒకరు ఒకరి గురించి రానక్కర్లేదు సార్, ఎవరు ఎవరు వెనుక నిలబడక్కర్లేదు, ఎందుకంటే అది వాళ్ళ చాయిస్ కదా. ఇప్పుడు మనం అడగడము అడుగుతున్నాం సార్, మీరు టైం ఇవ్వగలుగుతారు. అసలు సార్ టైం ఇచ్చి సినిమా చూసి అనేదే నాకు మిరకల్. ఈ టైంలో సార్ బిజీ ఉండి షూట్లో ఉంటే చూడకపోతున్నాయి కదా మహేష్ బాబు చూడడం అందరూ. ఎగ్జాక్ట్లీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దట్ వీ రీచ్డ్ అవుట్ అండ్ ఒక్క సెలబ్రిటీ వచ్చి డాన్స్ చేయడం మిరకల్. మిరకల్ లేదు సార్, ఎందుకు ఎవరు చేస్తారు సార్ అట్లా వచ్చి అడిగి సార్ ఇట్లా అనుకుంటున్నాం అన్న, ఇట్లా అనుకుంటున్నాము, ఇది ఐడియా, ఇది ఐడియా అంటే అవునా కొంచెం బిజీ ఉన్నా అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, కానీ ఒక ఎంతూజియాజంతో వచ్చి చేయడం అనేది వాట్ ఎల్స్ కెన్ యూ కాల్. అంటే యూ టెల్లింగ్ లైక్ దట్ ఇట్ ఇస్ అ స్టాంప్ ఆఫ్ యువర్ మ్యాగ్నానిమిటీ, నథింగ్ ఎల్స్. బికాస్ చాయ్ బిస్కెట్ అనేది హ్యాస్ ఆల్రెడీ యునో ఇట్ హ్యాస్ బికమ్ రూటెడ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గ్రూ సినానిమస్ విత్ సక్సెస్ అండ్ ట్రియంఫ్స్ ఆల్ అరౌండ్. మీకు ఆ ఇమేజ్ ఉన్నది కాబట్టి పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇమేజ్ ఉన్నా బాగుంది ఇమేజ్, కానీ నేను వచ్చి డాన్స్ చేయక్కర్లేదు అంటారు. దట్ ఈస్ లవ్ సినిమా ఇండస్ట్రీ, దిస్ ఈస్ ఇందాక అన్నారు కదా, అది దట్ ఐ సీ యాజ్ అ మిరకిల్. ఇందాక థియేటర్ ప్రీమియర్స్ బుక్ అయిపోవడం ఇస్ అ మిరకిల్. సంధ్య థియేటర్ లో ఒక 1500 మంది ముందు లోపలికి వెళ్తుంటే షూస్ గీస్ దొక్కేసి కాల్ మేము మాకు అసలు దెబ్బలు తగిలి మేము లోపలికి వెళ్ళాము ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కంటే, అది మిరకిల్. అండ్ ఇదంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వల్ల. చిన్నప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు బ్లాక్ టికెట్లు కొనుక్కుని కోనార్క్ థియేటర్ లో సార్, కోనార్క్ థియేటర్ ఎన్ని సార్, అసలు ఎన్ని సినిమాలు సార్, అబ్బో చెప్పొద్దు, 50-100 సినిమాలు చూసి అసలు ఆ థియేటర్ లో మంది పడుతుంది, దానికి వెళ్ళాలి మనం సాయంత్రం రేపు ఒకసారి. 100% ఇస్ ఇట్స్ ఎ లక్కీ టీమ్ అండ్ వి విష్ యూ ఆల్ ది సక్సెస్. లక్కీగా సార్ నేను ఒకటి చెప్తా ఇక్కడ, కొంచెం ఆఫ్ టాపిక్. యాక్చువల్లీ పొద్దున్న మహేష్ సార్కి ట్వీట్ రిప్లై కూడా ఇచ్చినప్పుడు ఎందుకో తెలియదు కింద మస్తు తిడుతుండే, నాకు ఎందుకో అర్థం కాలే. నేనేదో మహేష్ సార్ని సార్ థ్యాంక్ యూ సార్ ఇట్లా మీరు కూడా ఉంటే బాగుంటుంది సార్ అని కూడా తిడుతుండే కింద నాకు.
నేను ఒకటి చెప్తున్నా యూత్ అందరికీ, మీరు పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ పాజిటివ్గా ఉంటుంది, మీరు నెగిటివ్గా ఉంటే మీ లైఫ్ నెగిటివ్గా ఉంటుంది. వీడు ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ పర్సన్, అందుకే 23-year-old ఇక్కడ కూర్చున్నాడు యాజ్ అన్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ అండ్ సక్సెస్ఫుల్. అంటే నేను ఇన్స్పైర్ అయితే ఆయనతో బీయింగ్ 33-year-old, అండ్ ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ విల్ బీ ఇన్స్పైర్డ్ ఇన్ ద డేస్ టు కమ్ ఇఫ్ నాట్ రైట్ నౌ. చెత్త మాట్లాడుతూ చాంద్ ట్విట్టర్ ఉంది కదా అని ఏదో వేరే ప్లాట్ఫామ్స్లో లైఫ్లో ఉట్టిగా నెగిటివిటీ, అక్కడికి సంబంధం లేదు జస్ట్. సో ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది కట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎంత ముందుకు వెళ్తారు మీరు అన్నదానికి వీడు ఒక ఎగ్జాంపుల్. గుడ్, థ్యాంక్స్. ఇది